ఇందాక మిత్రులు చాలామంది చెప్పారు, ఆయన చెప్తున్నారు, వాళ్ళు ఉదయం స్టేట్మెంట్ ఇచ్చారు, నేను లోపల చూసుకుంటాను, మీరు బయట చూసుకోండి. నేను ఏంటి బయట చూసుకునేది నాకు అర్థం కాలేదు. ఒక చట్టసభలో ఒక న్యాయబద్ధంగా జరుగుతున్నటువంటి చర్చ మీద ప్రభావం చూపించాలని, ప్రజల్ని రెచ్చగొట్టి మీరు దౌర్జన్యం చేయించాలనేటువంటి ఒక విషపూరితమైన ఆలోచన మీరు చేస్తున్నారే, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మా ఎమ్మెల్యేలు ఇద్దరు, రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారి మీద దాడులు చేయించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిందా లేదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేమంటే అధ్యక్ష, ఉద్యమాన్ని వ్యాపింప చేయటానికి చందాలు వసూలు చేస్తున్నారు, గాజులు ఇస్తున్నారు, గాజులు చందాలు ఇస్తున్నారా, రాళ్ళు రప్పలు కూడా ఇస్తున్నారా, ఏమిటి మీ ఉద్దేశం? మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుల లేక సంఘ విద్రోహ శక్తుల మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, తుళ్ళూరు నాది, రాయపూడు నాది, ఉద్దండ రాయపాలెం నాది, అన్నీ కలిసిన అమరావతి నాది, నాది విశాఖపట్నం నాది కాదు, కర్నూలు నాది కాదు, ఈ అమరావతి మాత్రమే నాది అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంత సంకుచితమైన దృక్పథంతో ఇవాళ మాట్లాడేటటువంటి స్థాయికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రావడం, దానితో పాటుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడం చూస్తున్నప్పుడు కొంత రాజకీయాల్లో బాధ కలుగుతుంది అధ్యక్ష. గుంటూరు పక్కన ఉన్నది అమరావతి, విజయవాడ పక్కన ఉన్నది ఈ ప్రాంతం, ఈ ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టి అమరావతిని, అసలైన అమరావతిని నెగ్లెక్ట్ చేసి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నాం అధ్యక్ష. చివరికి ఒక రియలర్గా తయారయ్యి, రియల్ ఎస్టేట్ అధిపతిలాగా తయారయ్యి అందరినీ పూలింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఒక స్కామ్ను సృష్టించిన మాట వాస్తవమా కాదా ఇవాళ లెక్కలు చూస్తూ ఉంటే పూర్తిగా అర్థమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. అలాంటి ఒక స్కామ్తో కూడుకున్నటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించేటటువంటి ప్రయత్నం చేశారు. మొన్న మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఊరూరు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు తీసుకొచ్చారన్నారు, ఆయన పరిపాలన తుగ్లక్ పరిపాలన అన్నారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఎవరు తుగ్లక్ అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండి పరిపాలన చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని కలిగించింది పార్లమెంట్ అధ్యక్ష. 10 సంవత్సరాలు ఉండకోకుండా, ఇక్కడ నిర్మాణాలు చేపట్టుకోకుండా 10 సంవత్సరాల తర్వాత అన్ని నిర్మాణాలు చేపట్టి ఆ తర్వాత వచ్చేటటువంటి సౌలభ్యాన్ని కూడా వదిలిపెట్టుకొని అర్ధంతరంగా పారిపోయి వచ్చినటువంటి పరిపాలన తుగ్లక్ పరిపాలన లేక మాది తుగ్లక్ పరిపాలన ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్ని తాత్కాలికమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ శాసనసభ తాత్కాలికమైన శాసనసభ, సెక్రటేరియట్ తాత్కాలికమైన సెక్రటేరియట్, హైకోర్టు తాత్కాలికమైన హైకోర్టు, ఇలా తాత్కాలికమైనవి మాత్రమే ఇక్కడ నిర్మించారు కానీ ఉండకూడదు. తాత్కాలికమైనవి నిర్మించారు తప్ప సరైనటువంటివి నిర్మించినటువంటి పరిస్థితులే లేనటువంటి రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక చాలామంది మిత్రులు చెప్పారు అమరావతి నిర్మాణానికి కానీ ఒక రాజధాని ఏర్పాటుకు కానీ శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తే వారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తిరిగి అధ్యయనం చేసి అనేకమైన సూచనలు చేశారు అధ్యక్ష. వారు ప్రధానంగా సూచనలు చేసింది ఏమిటంటే పరిపాలన వికేంద్రీకరణతో కూడుకున్నదై ఉండాలి, ఎక్కడైతే శాసనసభ సెక్రటేరియట్ ఉన్నదో అక్కడే హైకోర్టు ఉండవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పంట భూములు, ఎక్కడైతే 3 పంటలు పండించేటటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల్ని రాజధానికి ఉపయోగించవద్దు అని చెప్పారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు వాటిని విస్మరించిందో అర్థం కాదు అధ్యక్ష. ఎందుకు విస్మరించిందని మొత్తంగా ఆలోచన చేస్తే ఇందాక చెప్పినట్టుగా అనేకమైన స్కాములకు కారణమై ఇక్కడ 4000 కోట్ల 4000 ఎకరాలు సొంతంగా కొనుక్కొని బినామీల పేరుతో కొనుక్కొని
తద్వారా ఇక్కడ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఒక దుష్టబుద్ధితో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు అధ్యక్ష.